The promise for this week, yanafai tomidava kirtana. Devuni yokka vagdhanamu, devuni yokka matanu, okasari chuda. Yanafai tomidava kirtana, 16, 17 vachinalu. 16 and 17, Psalm 89, 16 and 17. Ni namamunu batti, varu dinamella harshinchuchunaru, ni niti cheta hechimpabaduchunaru. వారి బలమునకు అతిశయాస్పదము నీవే, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చించబడుచు ఉన్నది. దేవుని యొక్క మాట నీతో చెప్తున్నాడు, దినమెల్లా ఆయన యందు నువ్వు ఆనందించబోతున్నావని, ఆనందించినట్లు ఆయన నీ కొరకు ఒక గొప్ప సహాయాన్ని చేయబోతున్నాడు. ఎందుకంటే ఆయన నామమును బట్టి, ఆయన పేరును బట్టి, ఆయనకున్న గొప్పతనాన్ని బట్టి, ఆయన శక్తి బల ప్రభావాలను బట్టి ఈరోజు మన జీవితాలలో అతిశయాస్పదంగా ఒక గొప్పతనంగా మన కొమ్మును హెచ్చించే రీతిగా, నిన్ను గణపరిచే రీతిగా, నిన్ను మహిమపరిచే రీతిగా, నిన్ను సంతోషింపచేసే రీతిగా, నీ అవమానానికి ప్రతిగా పూదననిచ్చే రీతిగా, నీ పరిస్థితులన్నిటినీ కూడా ఆయన సంతోషాస్పదంగా ఆయన చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. అంతేకాదు, ఆయన దయచేత, ఆయన బలము చేత మనల్ని దీవించబోతున్నాడు. ఈరోజు నీ శక్తి సరిపోక, నీ బలము సరిపోక, నీ ఆలోచన సరిపోక, నీకున్నటువంటి సామర్థ్యాలు సరిపోక, ఏం చేయాలో తెలియక, ఒకవేళ నీ పరిస్థితే గనక కింద పడిన పరిస్థితి అయితే, ఆయన అంటున్నాడు కదా, ఆయన నిన్ను సంతోషింప చేసబోతున్నాడు, దేవుని నీతి చేత నిన్ను హెచ్చించబోతున్నాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్. మీ పక్క వారికి చెప్పండి, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నీవు ఆనందిస్తావు, దీనిమెల్లా సంతోషిస్తావు. అయితే ఇక్కడ ఒక చిన్న వాక్యాన్ని ఇది గమనించినట్లయితే, ఇది ఏతాన్ రచించినటువంటి ధ్యానంలో మాట. ఈ వాక్యంలో మనం చూసినప్పుడు దేవుని నీతి చేత హెచ్చించబడటం వేరు, సంతోషించటం వేరు. నీకు కావలసిన విషయాలను నీకు తృప్తికరమైన పద్ధతుల్లో లోకంలోకి పోయి ఆనందించడం కాదు, ఇది ఆ ఆనందం కాదు, ఆ సంతోషం కాదు. కేవలము దేవుని పని చేయటానికి నీకు ఒక ప్రోత్సాహం వస్తుంది, ఒక ఆశ కలుగుద్ది, ఒక పని చేయబోతావు. ఆ పని నీ ప్రయత్నంగా కాక దేవుని ప్రయత్నంగా చూస్తావు. ఖచ్చితంగా ఆ పని చేసి నువ్వు దేవుని కొరకు ఆ నీతి యొక్క సంతోషాన్ని నువ్వు అనుభవిస్తావు. ఈ లోకంలో నీకున్నటువంటి సంతోషాల కన్నా దేవుని పని చేయటానికి, దేవుని నీతి నెరవేర్చడానికి నీకు వచ్చే సంతోషం చాలా అధికంగా ఉంటుంది. ఆ తేడాన్ని నువ్వు ఖచ్చితంగా ఈ వారంలో నువ్వు అనుభవిస్తావు. అంతేకాదు, ఆ 17 వచనం అంటున్నాడు కదా, వారి బలమునకు అత్యాస్పదము నీవే. ఏంటి నీకు, నీ స్ట్రెంగ్త్ ఏంటి అని అంటే, గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. ఏంటి అసలు నీ అతిశయం ఏంటి అని, దేవుడు. నీకున్న బలం ఏంటి, దేవుడు. నీ గొప్పతనం ఏంటి, దేవుడు. ఏంటి నీ అతిశయం, దేవుడే నా అతిశయము అనేది ఆయన మాట చెప్తున్నాడు. అందుకని దేవుని దయచేత మా కొమ్ము హెచ్చించబడుచున్నది. నీ పరిస్థితులన్నింటిలో కూడా లేపబోతున్నాడు, అన్ని విషయాల్లో కూడా దేవుడు నిన్ను నిలవబెట్టబోతున్నాడు. ఆయన నీతి కొరకు, విచిత్రమైన అనుభవం ఏంటంటే, దేవుని నీతి కొరకు నువ్వు నిలబడితే నీకు ఆకలి దప్పులు వచ్చేస్తాయి. ఆ ఆకలి దప్పులు నీతి కన్నా, అంటే నువ్వు బ్రతికే సంతోషం కన్నా నొప్పి ఎక్కువైపోద్ది. కానీ ఆ నొప్పి పట్టడానికి నువ్వు ఇష్టపడితే నీ కొమ్ము హెచ్చించబడుతుంది. అందరూ నిన్ను చూస్తారు, ఇంత ప్రయాసంలో, ఇంత కష్టంలో, ఇంత వేదనలో నువ్వు ఎలా నిలబడగలిగావు, ఏంటి నీ పరిస్థితి ఏంటి అని మనుషులందరూ కూడా నిన్ను చూసి ఆనందించేలాగా, అతిశయపడేలాగా, నిన్ను వెంబడించేదిలాగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. కాబట్టి పరిస్థితులు ఎలాంటివని చూడకండి, దిగజారకండి. నీచమైన పరిస్థితుల వైపు ఏముందలే దేవుడని ఒక్క క్షణం కూడా దేవుడిని వెనక పెట్టకండి. ఆయన మాటకు తగ్గకండి. ఆయన నీతికి ఎప్పుడూ కూడా ఎదురు నిలబడండి. తప్పక ఆయన మీ కొమ్మును, గరతను హెచ్చిస్తున్నాడు, నీ తలను పైగా చేస్తున్నాడు, నీ పరిస్థితులన్నింటినీ ఉద్ధరించువాడు ఆయనే. సమాధానంతో నేను నీ సంతోషాన్ని నింపి నీవు ఆనందమైన విషయాలలో ముందు కొనసాగించడానికి ఆయన సహాయపడుతున్నాడు. ఇది దేవుని మాటగా నీ పక్కవారికి చెప్పండి, ఇది దేవుని మాట. నువ్వు సంతోషిస్తావు, నిన్ను హెచ్చిస్తాడు, ఆయన బలమిస్తాడు, అన్ని విషయాల్లో గణపరుస్తాడు. నమ్మండి. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం పిల్లరా. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడివచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మంచి దేవుడు మరొకసారి ఈ దినము దేవుని యొక్క మాటతో మన జీవితాలను సరిచేస్తూ ఉండగా పరీక్షించుకుందాం. మనం నేర్చుకుంటున్నాము దేవుని యొక్క రాజ్యంలో ఉండాలి అని. భూమి మీద మనం నేర్చుకునే ప్రతి ప్రయాస, జీవించే ఈ తాత్కాలిక 60, 70, 80 సంవత్సరాల జీవితం, తిరిగి పరలోకంలో నిత్యత్వంలో మనం జీవించడానికి ప్రయాసపడుతూ ఉండడానికి నేర్చుకోవటం, ఈ అప్రెంటిషిప్లో, ఈ లెర్నింగ్లో, ఈ టీచింగ్లో, లేక ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ దేవుని యూనివర్సిటీలో మనం నేర్చుకునే ప్రతి విషయం కూడా స్పష్టంగా ఉంటుంది. అదేంటంటే, పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధాన్యత. జీవించే మార్గం ఏంటి? మరణించటమే. మరి మహిమకు మార్గం శ్రమల ద్వారానే. 4, బలహీనతల ద్వారానే దేవుని బలాన్ని కనుక్కోగలం. 5, సాత్వికులు హెచ్చించబడతారు. 6, హింసించబడేవారు దీవించబడతారు. 7, తృణీకరించబడేవారే
ఎన్నిక చేయబడతారు. 8 బీదలైన వారు నిజమైన భాగ్యవంతులుగా మారుతారు. 9 బానిసలు నిజముగా స్వతంత్రులు అవుతారు. 10 వెర్రివారు ఏమవుతారు? చాలా మంది దేవుని కొరకు వెర్రివారుగా మారటానికి చాలా కష్టంగా ఉంటుంది, కానీ అలాంటి వారిని దేవుడైతే ఎప్పుడు కూడా ఏమంటాడు? జ్ఞానులు అని ఆయన చెప్పబోతున్నాడు. మరి నిజమైనటువంటి దేవుని రాజ్యంలోనికి పొందుకోవటం అనేది ఆసక్తి కలిగిన ఆచరణానికి మాత్రం కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది, కానీ వెనక అడకండి. దేవుని రాజ్యము ఖచ్చితంగా సంపాదించుకోవడానికి భూమి మీద మాత్రమే మనం నేర్చుకోవాల్సిన విషయాలు కాబట్టి దాని కొరకు ప్రయత్నించండి, సిద్ధపడండి. ఈరోజు 11వ అంశాన్ని మనం ముందు కొనసాగదాం. ఈ 11వ ప్రాధాన్యమైనటువంటి దేవుని రాజ్యానికి ఉన్నటువంటి సూత్రం ఏంటంటే, అయోగ్యులు పనికిరని వారిని దేవుడు వాడుకుంటాడు. 11వ విషయం ఏంటి? అయోగ్యులు పనికిరని వారు దేవుడు వాడుకుంటాడు. మీరు మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క పరిస్థితిని పనికిరానిది మీ దగ్గర ఉంచుకుంటారా, పనికొచ్చేది మీతో ఉంచుకుంటారా? మనం చెత్తలో కూడా వాడు చెత్త అంతా ఎరుకెళ్ళినాడు, ఏం చేస్తాడు? మళ్ళీ వాడి మనకి చెత్త, కానీ వాడికి చెత్తలో పనికొచ్చేది కొంత ఉంటుంది, అది తీసుకుంటాడు. మరి అయోగ్యులు పనికిరాని వారిని దేవుడు ఎలా వాడుకుంటాడు అనంటే కొన్ని విషయాలను మనం ఈరోజు నేర్చుకుందాం. మొదటిగా, అయోగ్యులు పనికిరాని వారు అనేది ఇది ఒక జాతి కాదు, ఒక కుటుంబం కాదు, లేక ఎక్కడి నుంచో తయారయ్యే గుంపు ఎంత మాత్రం కాదు. అంటే ఏంటంటే వీళ్ళకి క్వాలిఫికేషన్స్ కానీ, జాగ్రత్తగా వినండి, క్వాలిఫికేషన్స్ కానీ, మెరిట్స్ కానీ, స్టాండర్డ్స్ కానీ, వాల్యూస్ కానీ, తెలివి కానీ, సామర్థ్యము కానీ, బలము కానీ, నైపుణ్యం కానీ, జ్ఞానము కానీ, చురుకుదనము కానీ ఇలాంటివి ఏవి లేనోళ్ళు ఎవరు? అయోగ్యులు, లేకపోతే పనికిరాని. ఏదో ఒకటి ఉంటేనే కదా మనం వాడుకుంటాం, ఏమీ లేకపోతే ఏం వాడుకుంటాం? మీరు చూసారా, మిలిటరీలో లేక ఆర్మీకి కానీ నేవీకి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ వెళ్ళాలి అంటే ఎందుకు పనికిరాని వాడు అయ్యి ఉంటాడా? ఏదో ఒకటి పనికొచ్చింది లక్షణం ఉండి ఉండాలా? ఏంటి బేసిక్ లక్షణాలు? ఏంటి క్వాలిఫికేషన్స్? ఏంటి వాడికి? హైట్ 173 సెంటీమీటర్లు ఉండాలి, పైన ఉండాలి. చెస్ట్ ఊపిరి పీలిస్తే 80 సెంటీమీటర్లు, ఊపిరి వదిలేటప్పుడు మళ్ళీ ఒక 5 సెంటీమీటర్ల డిఫరెన్సే ఉండాలి. అలాగే రన్నింగ్ 100 కిలోమీటర్లు 100 మీటర్లు 5 సెకండ్లలోనో 5 నిమిషాల్లోనో ఎంతో పరిగెత్తాలి, మరి షార్ట్ పుట్ ఇసరాలి, ఇలాంటివి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. వాటిలో ఏ ఒక్కటి డిస్క్వాలిఫై అయినా వాటిని దానికి పనికి తీసుకోరు. కొన్ని ఉద్యోగాలు ఉంటాయి, వాటికి ఆ ఉద్యోగాల్లో కొన్ని క్వాలిఫికేషన్స్ ఇంక్లూడ్ చేస్తారు. ఈ జాబ్కి ఈ క్వాలిఫికేషన్ ఉండాలి, ఈ డిగ్రీ ఉండాలి, ఇంత అనుభవం ఉండాలి, లేకపోతే ఇలా ఉండాలి. ఆఖరికి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయినా సరే వాళ్ళకు కూడా కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి, దానిలో రిలాక్సేషన్స్ ఉంటాయి, రిజర్వేషన్స్ ఉంటాయి. వాటిలో కూడా మళ్ళీ ఆ లేడీస్కి సపరేట్ రిజర్వేషన్స్ ఇచ్చి అంత లేకపోయినా పర్వాలేదు, ఇంతనా పర్లేదు, వెళ్ళి ఉద్యోగంలో చేర్చుకోండి అని చెప్పేటువంటి పద్ధతులు లోకల్లో ఉంటాయి. మరి కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ ఉంటాయి, ప్రత్యేకించి వారికి అనుభవం ఉండాలి, కొన్ని పబ్లికేషన్స్ ఉండాలి, వాళ్ళకి కొన్ని డాక్టరేట్లు ఉండాలి, మరి కొంతమంది దగ్గర వారు పనిచేసిన సర్టిఫికెట్స్ ఉండాలి. అప్పుడే వాళ్ళు ఆ పర్టిక్యులర్ పోస్ట్కి, ఆ నామినేటెడ్ పోస్ట్ని వాళ్ళు తీసుకోవడానికి అర్హత సంపాదించుకుంటారు. మరి కొన్ని పనులు చేసేటప్పుడు, నేను ఉదాహరణకు ఒక పని చెప్తున్నాను వినండి, ఒక పని మనిషికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, పని మనిషి కావాలను, ఇంటిలో ఉండి పనిచేయటకు పని మనిషి కావాలను. క్వాలిఫికేషన్స్ ఏముంటాయి చూసారా? ఇవాళ నేను ఈనాడు పేపర్లో చదివాను. ఆ క్వాలిఫికేషన్స్ ఏంటో తెలుసా? ఆమెకు కనీసం 45 సంవత్సరాలు ఉండాలట, భర్త కానీ పిల్లలు కానీ ఉండకూడదంట. క్వాలిఫికేషన్స్, ఏ బాధరబ్బంది ఉండకూడదు, నాన్ వెజిటేరియన్లో అన్ని వెరైటీలు వచ్చి ఉండాలి. మళ్ళీ కిందన క్యాస్ట్ నో బార్, అంటే ఏ కులమైనా పర్వాలేదు మాకు అని చెప్పడానికి వాళ్ళు కొన్ని సూచనలు పెట్టారు. మరి ఆ రకమైనటువంటి క్వాలిఫికేషన్స్ దేనికేనంటే ఆ పని చేయడానికి ఉపయోగపడదు. కానీ ఈ ప్రపంచంలో 2 పోస్టులకి క్వాలిఫికేషన్ అక్కర్లేదు, 1 రాజకీయ నాయకుడికి, 2 పాస్టర్కి. ఓన్లీ 2 పోస్ట్ వితౌట్ ఎనీ, నేను చెప్పిన వాటిలో ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా నువ్వు ఈ పనులు సమర్థవంతంగా నిర్వహించవచ్చు, భారతదేశంలో మాత్రమే చేసుకోవచ్చు, ఎందుకంటే అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ నిజానికి దేవుని పనులు చేయటం అనేటువంటి విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ మీకు ఏ క్వాలిఫికేషన్స్ కూడా అక్కర్లా, దేవుని పని చేయడానికి ఏ క్వాలిఫికేషన్స్ కూడా అక్కర్లేదని ఒకసారి మీ పక్క వాళ్ళకి చెప్పండి. నాకు ఈ విషయాన్ని చాలాసార్లు నేను మాట్లాడేటప్పుడు దేవునికి ఉత్తమమైంది వల్ల వద్దా, దేవునికి దేవుని దగ్గర నుంచి నువ్వు ఉత్తమమైంది తీసుకోవడానికి ఇష్టపడినప్పుడు దేవునికి ఇచ్చేటప్పుడు కూడా ఎలా ఉండాలి? ద బెస్ట్ గ్రేడ్. అందుకే ఒకసారి పాప 3 సార్లు తప్పాడు, 10th క్లాస్ లెక్కలు అవ్వట్లేదు, సీరియస్గా తీసుకొచ్చి నాకు అబ్జర్ పాస్ గారు మీ వెనకాల తిప్పుకున్నాను. దేనికనంటే కొద్ది రోజులకి ఆడు కూడా పాస్టర్ అయిపోతాడు లేండి అన్నాడు.
రే అడు తప్పిపోయిన తీసుకొచ్చి నా దగ్గర పెట్టి పాస్టర్ని చేయాలని నువ్వు అనుకోవటం కాదు, కానీ వీడిని మంచి స్టాండర్డ్స్లో ఒక ఉత్తమమైనటువంటి పొజిషన్కి ప్రిపేర్ చేసి మంచి జాబ్లో పెట్టి ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉద్యోగం చేసి ఒక మంచిది ఏదైనా సాధించి గణపరచబడి అప్పుడు వదిలేసి వచ్చే మనం అప్పుడు నాయనకాలు తీసుకెళ్తాను, వాడిని ఖచ్చితంగా సేవకుడిగా తయారు చేస్తాను. ఎందుకంటే ఏదైనా సాధించాడు లోకంలో వాడు దేవుని కొరకు ఏదైనా సాధించడానికి ఉపయోగపడతాడని నేను ఆ రోజు చెప్పాను. ఆ తర్వాత వాడు అన్నాడు, నాకు లెక్కలు ఒకటి అయిపోయేలాగా ప్రార్థన చేయండి, ఆ తర్వాత మీ కోరిక నేను తీరుస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం, లెక్కలు అయిపోయాడు, ఇక్కడ లేడు, మద్రాసు ఐఐటీలో ఉన్నాడు. అది విచిత్రం. దేవుడు ఏం చేస్తాడు, దేవుని పనికి ఆడు అప్పగించుకున్నాడు కదా, ఆడికి ఎర్రోడు వాడికి జ్ఞానంగా చేశాడు, వాడు ఐఐటీలో సీట్ వచ్చేసింది, మరడు ఉద్యోగం చేసి ఎలాగ పెట్టి వస్తాడో రాడో ఇప్పుడు నా నిరీక్షణకు పరీక్ష. మరెందుకో పొజిషన్లోకి వెళ్ళాక ఆడు వస్తారా చెప్పండి, రారు కదా, ఆలోచన కదా. సరే మొత్తానికి వాడు వెళ్ళిపోయాడు. కానీ నిజానికి ఎవరై కొంతమంది ఉంటారండి, వీళ్ళకి బేసిక్గానే వాళ్ళకి తెలిసిపోద్ది, వీఆర్ బోర్న్ టు డూ దిస్, ఈ పని చేయడానికి మేము ఏర్పాటు చేయబడ్డాం, ఈ పనులకు మేము మమ్మల్ని మేము సిద్ధపరచుకోవాలి అనే ఆసక్తి కొంతమందికి ఉంటుంది. యవనస్సులు చాలామందికి, కొంతమంది దైవజనులు చూసినప్పుడు వాళ్ళకి విపరీతమైన కాంక్ష, ఆసక్తి, ప్రేరేపణ, ఇంకేమైనా చెప్పాలంటే ఎక్సైట్మెంట్. ఇక ఆ రోల్ మోడల్ హీరోలాగా కనిపిస్తూ ఉంటారు ఆ పాస్టర్ గారు, లేకపోతే ఆ యంగ్ స్టేజ్. నేను నాతో పాటు ఒకసారి ఇక్కడ ఎస్ఆర్ మనోహర్ గారు మీటింగ్స్, ఆయనతో వాక్యం చెప్తున్నారు, బుల్లయ్య కాలేజ్ గ్రౌండ్స్లో మీటింగ్స్ అవుతున్నాయి. నేను చాలా దూరం నుంచి ప్రయాసపడి నాతో పాటు ఒక 3 పిల్లలు తీసుకుని వచ్చాను. 3 యవనస్తులు, వాళ్ళు మేము 3 ఒకసారి రక్షణ పొందాం, 3 తీసుకుని వచ్చిన వెంటనే ఆ మీటింగ్ 2వ రోజు చూసినప్పుడు ఫారెన్ నుంచి ఎవరో ఒక ఆయన అనర్గళంగా మాట్లాడాడు, వాట్ ఈస్ గాడ్ ఇన్ బైబుల్ అని చెప్పి ఆది కాండములో సృష్టికర్తగా ఆయన మొదలుపెట్టి అన్ని అధ్యాయులు చెప్పారు. అయ్యో బాబోయ్, ఏంటి ఇంత అని నేను అడ్మైర్డ్లో ఉన్నాను, అవన్నీ రాసుకోవడానికి కూడా అవకాశం లేనంత స్పీడ్గా మాట్లాడేశాడు ఆయన. చాలా అద్భుతంగా ఉంది వాక్యం చెప్తున్నారు మనోహర్ గారు, చాలా చక్కగా ఉంది. నా పక్కన ఇద్దరిని నేను ఒకసారి అలా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ, నిజంగా మీటింగ్స్ అలా అవుతున్నాయి కదా, బాగున్నాయి కదా, చాలా చక్కగా మనం ఆత్మీయంగా బలపరచబడుతున్నాం కదా. ఆ రోజుల్లో మీటింగ్స్ అలా ఉండేవి, ఈ దండుకోడాలు, అడుక్కోడాలు, అమ్ముకోడాలు, చెప్పుకోడాలు ఉండేవి కావు. వాక్యమే ప్రకటించేవారు 8 నుంచి 9:30 వరకే ఉండేది, ఇప్పుడు అర్ధరాత్రి ఇస్తున్నారు, మీరు నిద్రపోయిన తర్వాత మేము లేపుకుంటాం రండి అని అలా ఉండేవి. అంత చక్కటి పరిపూర్ణతలో మేము ఆనందిస్తున్నప్పుడు నా పక్కన ఉన్న సహోదరుడు అన్నాడు, అనయ్య మనం ఎప్పుడు సూట్ వేసుకుని నిలబడతామని అన్నాడు. మేము ఆలోచిస్తున్నది ఆత్మీయత, వాడాలోచిస్తున్నది, ఇది 4th డైమెన్షన్ ఫెయిత్ అనమాట, ఇది మనుషులు కనపడిన ఫెయిత్. ఏంటంటే నేను ఎప్పుడు ఆ ప్రదేశంలోకి వెళ్ళిపోతాను, ఆ లైట్లు వెలుగులో సూట్ వేసుకుని నిలబడతాను, ప్రజలు ఎప్పుడు నన్ను చూసి నేను కూడా చప్పట్లు కొట్టండి అంటున్నారు చూసారా, అంటే ఏంటి కొట్టించుకోవటం, దేవుని పేరు కాదు, అడికి ఏమండదు, ఏవో 2 మాటలు మాట్లాడతాం, హల్లెలూయా అంటాం, చెప్పలు కొట్టండి అంటున్నారు. వీడి కోసం ఆయన అలా చెప్పేవారు కాదు, ఈ వ్యక్తి అలా కోరుకుంటున్నాడు. వెంటనే పడుతానన్నారు, నువ్వు దేవుని పని చేయాలి అనే ఆసక్తి మంచిదే, కానీ ఆ ఎస్ఆర్ మనోహర్ అనే వ్యక్తిని ఆ ప్రదేశంలో దేవుడు ఆ రీతిగా వాడుకోవడానికి నిర్ణయించాడు, నిన్ను ఇంకో రీతిగా నిర్ణయించుకుంటాడు. నువ్వు అతని కాపీ చేస్తానంటే ఏంటి, నీ కొరకు దేవుడు ఏ ప్లాట్ఫామ్ ఇచ్చాడో దాని మీద నువ్వు నిలబడటానికి ప్రయత్నించాలి కదా అన్న. వెంటనే ఆ మాటకు వాడు అన్నాడు, అంటే మనం వెళ్ళలేమా ఇప్పటికీ అక్కడికి అన్నాడు. ఇప్పుడు కూడా వెళ్ళిపోవచ్చు, ఈ క్షణం కూడా నువ్వు వెళ్ళిపోవచ్చు అనంటే ఎలాగా అన్నాడు. ఎవరైనా దేవుడు చేసిన అద్భుతాల గురించి అన్నారనుకో, ఏదో ఒక అబద్ధం చెప్పి పరిగెత్తే స్టేజ్కి ఇచ్చరా, అయ్యగారు ప్రార్థన చేయగా ఇలా జరిగింది, అమ్మగారు ప్రార్థన చేయగా ఇలా జరిగింది, ఏదో ఒకటి చెప్పినాడు నిజమా అబద్ధం, నువ్వు స్టేజ్ ఎక్కచ్చు కదా అనంటే అన్నాడు, వద్దన్న దేవుడి దగ్గర భయపడాలి, దేవుడు తీర్పులు తీస్తాడు అన్నాడు. అదే భయంతో ఆ యవనస్సుడు ఈరోజు ఒక చిన్న ఇంటిలో దేవుని పరిచర్య నమ్మకంగా చేస్తున్నాడు. ఈరోజు వాడికి ఆ ఫోకస్ లేదు, అక్కడెక్కడికో వెళ్ళిపోవాలి, అలాంటి స్టేజ్ల మీద నిలబడాలి, విమానాల్లో తిరగాలి, సూట్లు వేసుకోవాలి, ప్రజలందరూ లైటింగుల్లో జిలుగుల్లో నిలబడాలి, ఈ రకమైన ఫోకస్సే లేదు. కానీ ఈ రోజుల్లో చాలామంది షర్ట్ల మీద కోట్లు వేసుకుని ఎక్కడ కనపడ్డా గోళ్ళెక్కేస్తున్నారు. ఏంటి ఆసక్తి, దేవుని పని అనేటప్పుడు దేవుని కొరకు బై డిఫాల్ట్ బ్రుట్టిన వాళ్ళు, వారి ఆలోచన కలిగిన వారు, మధ్యలో ప్రేరేపించబడే యవనసులు వాళ్లలో ఉన్నటువంటి శక్తిని, సామర్థ్యాన్ని గుర్తిస్తారు. అది ఎలాంటిదో ఒకసారి చెప్తాను వినండి. యవన కాలంలో ఉన్నటువంటి పిల్లలు, మీరు ప్రతి విషయంలో దేవుని కొరకు ఈ ఆశ కలిగి ఉండండి. కొన్ని లక్షణాలు చెప్తాను. 1, ఖచ్చితత్వం. దేవుని పని చేయటానికి నీకేం కావాలి చెప్పండి ఒకసారి, ఖచ్చితత్వం, నిజాయితీ, మొహమాటం లేనితనం. మాట్లాడుతున్నారా నోట్తో అన్నాడు, మొహమాటం లేనితనం, అమాయకత్వం, యథార్థత, నమ్మడం, ఆశ, అధికారం. ఈ 8 లక్షణాలు మీ హృదయాల్లో ఉంటే, మీ శరీరంలో ఉంటే, మీ మనస్సుల్లో ఉంటే, మీ ఆలోచనల్లో ఉంటే, మీరు మిమ్మల్ని దేవుడు తన పని కొరకు ఏర్పాటు చేస్తున్నాడని తెలుసుకోండి. 7 ఉంటే 8 తెచ్చుకోండి, 6 ఉంటే మిగిలిన 2 ఏరుకోండి, 3 ఉంటే మిగిలిన 4, 6
తెచ్చుకోవాల్సిందే. ఆ ఎన్ని ఆ 8 లక్షణాలు మిగిలిన 5 తెచ్చుకోవాల్సిందే. ఈ 8లో ఎన్ని ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకుని మీ పక్కన ఉండగానే ఎన్ని ఉన్నాయని మళ్ళీ చెప్తున్నాను వినండి. ఒకటి ఖచ్చితత్వం, అంటే ఏంటి ఎలా ఉంటుంది ఇంకా మరి ఆ ఖచ్చితత్వానికి మిగిలిన నీకు దండం రానైనా అనాలా, నిన్ను ఒప్పుకోరు, నీ ఖచ్చితత్వాన్ని వాళ్ళు భరించలేరు. ఖచ్చితత్వం. నెంబర్ 2 నిజాయితీ. ఎవడేమనుకున్నా మమ్మ ఖచ్చితంగా నిజాయితీగా ఉంటావు అంతే. నువ్వు ఇతరులు నువ్వు ఆశించవు, నీ దాడి దగ్గర వదలవు, నిజాయితీ అంతే. మొహమాటం లేనితనం ఇక్కడ దొరుకుతారు చాలామంది. కొంచెం మొహమాటం అస్సలు ఉండకూడదు. చెప్పండి ఉందా లేదా మొహమాట పడడం? తెలుసా తెలీదా? ఎందుకు మొహమాట పడతారు? ఓన్లీ వన్ థింగ్, వాళ్ళు ఏమనుకుంటారు అంతే కదా. వాళ్ళు ఏమనుకుంటారు, దేవుడు ఏమనుకుంటాడు అనండి ఒకసారి నోడతానండి. ఎవరు భయపడుతున్నావు నువ్వు మంచిగా దేవుడిగా? ఎవరేమనుకుంటున్నారు నిజంగా? నువ్వు మనుషులు ఏమనుకుంటారనే కదా భయపడుతున్నావు. అంటే నువ్వు మనుషులకు భయపడుతున్నావు, నిజానికి దేవుడు ఏమనుకుంటాడనే విషయం నీకు ఎందుకు భయం లేదు? అందుకు నువ్వు తప్పు చేస్తున్నావు. సో దేవుడు ఏమనుకున్నా సరే, దేవుడు ఏమనుకుంటాడో అంతవరకే, నాకు మనుషులు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు. ముక్కుసూటిగా మాట్లాడేవాడితో పక్కన ఎవడు ఉంటాడా? ఎవడు నీ ముక్కు ముందు ఎవడో కనపడ్డు. 4 అమాయకత్వం. ఏంటి మన జ్ఞానులు అమాయకంగా ఉండ? అమాయకత్వం అంటే ఏంటి? ఎవరు నిన్ను మోసం చేసినా మోసపోవచ్చు, ఈజీ టు బెండ్. అయితే ఒక 2-3 నిమిషాల్లో మిగిలిన పరిస్థితులు నీకు ఎవాల్యుయేట్ అవుతాయి, నువ్వు బయటకు వచ్చేస్తావు. కానీ అమాయకంగా పసిపిల్లడు ఎలాగైతే ఏదైతే నువ్వు చందా మామా రావే అంటే అది వస్తుందా? అలా చూస్తూ నువ్వు పెట్టిందల్లా తింటావు అమాయకుడు. అలాంటి అమాయకత్వంగా, అందుకే మీరు ఏమన్నాడు మిమ్మల్ని, మీరు ఎలా మారాలన్నాడు? పిల్లలాగా మారిపోమన్నాడు. అందుకే వాళ్ళు నమ్ముతారు అలాంటి అమాయకత్వం. యథార్థత. యథార్థవాది లోక విరోధి. నువ్వు యథార్థంగా ఉండి చూడు, లోకమంతా నిన్ను తృణీకరించేస్తుంది, నిన్ను ఎవడో పట్టించుకోడు. నెక్స్ట్ నమ్మడం, నమ్మకత్వం. ఎవరేం చెప్పినా నమ్మాలి, ఎవరేం చెప్పినా నమ్మాలి. నేను ఈ విషయంలో మరి నేను చాలా మంచి అనుభవాలతో పుస్తకాలు కూడా రాయొచ్చు. ఏంటంటే చాలామంది ఇప్పుడు ఇక్కడ ఉన్న మగపిల్లలు మీరు ఎవరైనా కూడా కొంచెం చదువుకుంటూ పెద్ద ఇంజనీరింగు లేకపోతే డిగ్రీ అలాంటి స్టేజ్లోకి వచ్చేసిన వెంటనే, ఇంటర్మీడియట్ జస్ట్ ఓవర్కమ్ చేసిన వెంటనే తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ విషయం మాట్లాడతారు. ఏంటంటే మా వాడు పెద్ద అన్నిటినీ నమ్మేస్తాడండి, అందరినీ నమ్మేస్తారండి. వీడికి మంచివాడో చెడువాడో చూడటం తెలీదు, ఫ్రెండ్షిప్ అనగానే అందరికీ ఇచ్చేస్తాడు, అందరినీ నమ్మేస్తాడు అనేటువంటి మాట మీరు ఖచ్చితంగా వింటారు. అందరినీ నమ్ముతున్నారు అనేటువంటి ఎలిగేషన్ ఉంటుంది. అయితే నమ్మడము నమ్మకత్వంగా ఉండడం, దేవుని కొరకు నమ్మకత్వంగా ఉండాలి. ఆశ ఉండాలి, ఆశ, తపన, కోరిక కలిగి ఉండాలి. నేను నా దేవుని కొరకు ఏదైనా దేనికైనా ఎలాగైనా అనేటువంటి ఒక ఆశ తపన కోరిక నీ హృదయంలో ఎప్పుడు కూడా ఉండి ఉండాలి. ఆఖరిది అధికారం. లీడర్షిప్లో ఉండేటువంటి మంచి లక్షణం ఏంటి? టేకింగ్ లీడ్. వెంటనే దాన్ని ఇనీషియేట్గా ముందుకు వచ్చి దాన్ని తీసుకుని ఏదైనా విషయాల్లో నేను వెనక్కిలను కానీ ముందుంటాను, ప్రతి నిమిషంలో ముందుకు వచ్చి నేను తీసుకుంటాను. నేను యూత్ సెమినార్స్ కండక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ వాళ్ళని అడుగుతాను, మీలో ఎంతమంది ఫ్రంట్ రో ఫ్రంట్ సీట్ ఫస్ట్ సీటు ప్రీచర్కి ఎదురుగా కూర్చోడానికి ఇష్టపడతారు అని అంటే 100-200 మంది ఉంటే ఒకడు ఇస్తాడు, 400 మందిలో ఇద్దరు లేక ముగ్గురు ఇస్తారు. వారికి బై తప్పని పరిస్థితుల్లో వాళ్ళు ముందు సీట్లు కూర్చుంటారే తప్ప ఆశతో పరిగెత్తుకొచ్చి ముందు సీట్లో కూర్చోరు. ఎందుకు కూర్చోరు మీరు? మీకు భయం ఏంటంటే ప్రతిదానికి వాళ్ళు లేపేస్తారని, వాళ్ళని ప్రశ్నలు అడిగేస్తారని, వాళ్ళని చూసేస్తారని, ఇదే కదా రకరకాల భయాలు మనకుంటాయి. కానీ నిజానికి అధికారము, యేసుక్రీస్తు వారి బోధన విధానం చూసినప్పుడు వారు వచ్చారు, మీరు మాలాంటి శాస్త్రుల వల్లేను పరిశీల వల్లే కాకుండా మొహమాటం లేని వాడివై దేవుని వాక్యం అధికారంతో బోధించున్నావే అన్నారు. యేసు ఎలాగైతే జీవించాడో చూపించాడో చేశాడో బోధించాడో మనము కూడా అదే పద్ధతిలో యేసుక్రీస్తుని వెంబడించాల్సిన వారం. కాబట్టి ఈ లక్షణాలు కలిగి ఉండాలి. 8 ఎన్నున్నాయి? 8 నీకు ఎన్నున్నాయి? మేబీ నువ్వు ప్రీచర్ వా టీచర్ వా దట్ డజంట్ మ్యాటర్, కానీ 8 లక్షణాలు నీలో ఉండాలి. దేవుని కొరకు పనిచేయాలనే చిన్న ఆసక్తి నీకుంటే 8 లక్షణాలు నీ హృదయంలో ఉంటాయి. అయితే ఈ 8 లక్షణాలు లోకంలో వారికి అక్కర్లేదు, ప్రభుత్వానికి అక్కర్లేదు, కేవలం ప్రభువుకే ఈ లక్షణాలు కావాలి. లోకంలో ఉన్న వారికి ఏమి ఉన్నా లేకపోయినా అక్కర్లేదు. ఒకసారి నేను 3 ఎగ్జాంపుల్స్ ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ఈ 3 విషయాలను బట్టి మనం ఎలాంటి స్థాయిలో ఉన్నామో అర్థం చేసుకుందాం. హెబ్రీయుల రాసిన పత్రిక 11:38 ఎలాంటి అయోగ్యులు పనికిరాని వారు దేవునికి యోగ్యులై ఉంటారో, దేవుడు వాడుకుంటాడో ఒకసారి చూద్దాం. హెబ్రీయుల రాసిన పత్రిక 11:11 Hebrews 11:38 హెబ్రీ పత్రిక 11:38 వీళ్ళు చేసినటువంటి పని ఏంటో ఒకసారి చూద్దాం. ఇది విశ్వాసులకు సంబంధించిన, విశ్వాసానికి సంబంధించిన అనేక లేఖనాలు ఈ 11 అంతా మనం చూస్తాం. దీనిలో
ముప్పై ఎనిమిది నుంచి నేను చదువుతున్నాడు, ఎందుకంటే ఐ వాంట్ ఓన్లీ ద 38 వర్స్. గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అటు వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఒక నిమిషం ఆలోచించండి, ఇలాంటి వారు మీకు ఎప్పుడైనా కనపడితే, మేము దేవుని కోసం ఈ లోకంలో మీలాంటి లోకంలో ఈ చెడిపోయిన లోకంలో విశ్వాస భ్రష్టమైన బ్రతుకులు బ్రతుకుతున్న లోకంలో యేసు ప్రభు పేరు చెప్పి అమ్ముకుని దండుకుని భయపెట్టి శపించి ఏదో దేవుడు అనుకుని ఇష్టానుసారమైన నీ జీవితంలో ఏమాత్రము దేవుని యొక్క మచ్చ కనపడకుండా, దేవుని యొక్క నీతి కనపడకుండా, దేవునిలో ఉన్న దైవత్వం కనపడకుండా బతుకుతున్న మిమ్మల్ని చూచి ఇలాంటి వాళ్ళ మధ్యలో నేను బతకడం వేస్ట్ అని ఎవడైనా కొండలోకి వెళ్ళిపోతే వాడిని మీరు ఏమనుకుంటారు? వాడిని మీరు ఏమంటారు? పరిశుద్ధుడు అంటారా, వేరువాడు అంటారా, పిచ్చోడు అంటారా? ఖచ్చితంగా ఏదో ఒక పదం మాత్రం మీరు చెప్తారు. అట్టి వాళ్ళకి ఈ లోకం యోగ్యమైనది కాదు. అంటే ఇప్పుడు మనం ఎలాంటి లోకంలో ఉన్నామన్నట, మనం ఎలా ఉండాల్సిన వారం ఎలా ఉంటున్నాం ఈరోజు. బాప్టిస్మిచ్ యోహాను ఒంటి యొక్క ఆ వెంట్రుకలతో చేయబడినటువంటి ఆ కంబళి, అది ఒంటికి ఒంటి యొక్క ఆ యొక్క వెంట్రుక మీరు చూస్తే చాలా థిక్గా ఉంటుంది. మనలాంటి ఫెదర్ కాదు అది, చాలా థిక్ గట్టిగా ఉంటుంది. అలాంటి దానితో నేయబడిన కంబళి శరీరం మీద ఉంటే ఇంక ఒంటికి సుఖం అనేది ఉండదు. వేసవకాలంలో కంబళి కప్పితే ఎలాగుంటుంది, ఏది షట్ తీసి ఇంకా మరి ఉండలేం కదా. అలాంటి పరిస్థితి ఆయనేమో ఎందుకు అడవి ఆ ప్రదేశంలోకి అడవిలోకి వెళ్ళిపోయి అరణ్యంలోకి వెళ్ళిపోయి కొండ తేనె తింటూ మిడుతులు తింటూ ఈ లోకంలో ఉన్నది ఏది ముట్టుకోకుండా ఏంటి అని అంటే, అప్పటికే లోకము దేవుని యొక్క పరిశుద్ధతల నుంచి చెడిపోయింది. అలాంటి తరంలో యేసుక్రీస్తు వారి కాలంలోనికి వచ్చిన తరువాత పౌలు ఆ విషయాన్ని హెబ్రీయులకు చెప్తున్నాడు. ఎలాంటి వారట వాళ్ళు? గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని. ఏమండి మీరు ఈరోజు జాకెట్స్, ఈ వర్షాకాలం మీరు వేసుకునేటువంటి లెదర్ జర్కిన్స్ లాంటి జాకెట్లు కాదు అవి, మీరేసుకున్న పాలిస్టర్ కాదు, మీరేసుకున్నటువంటి అద్దాలతోనూ సన్నని నారతోనూ తయారు చేసుకున్నటువంటి రకరకాల కలర్లతో వేసుకున్నటువంటి బట్టలు, ఈ టీషర్ట్లు జీన్ ప్యాంట్లు కావవి. మనుషులు వారి శరీర మానాన్ని కప్పుకోవటానికి మాత్రమే ఉపయోగించే ఒక జంతు చర్మం, ఏ మాత్రం అది సుఖాన్ని సౌకర్యాన్ని ఇవ్వదు. గొర్రె చర్మాలు మేక చర్మాలు కప్పుకుని వాళ్ళ శరీరాలను రక్షించుకోవడానికి మాత్రమే వాళ్ళ వస్త్రధారణ ఉండేది. ఈరోజు మన వస్త్రధారణ శరీరాన్ని రక్షించుకోవడానిక వాతావరణ శీతోష్ణ స్థితుల నుంచి, లేకపోతే మన అందాన్ని, మనకున్నటువంటి సౌకర్యాలను, మనకున్నటువంటి అధికారాన్ని, మనకున్న ఉద్యోగ స్థాయిలను మనం బయలుపరచడానిక మన బట్టలు, మన వస్త్రధారణ దేని కొరకు ఉంది? ఎలాంటి విషయాల్లో మన వస్త్రాలను చూపించాలని ప్రయత్నం చేస్తున్నాం? నీ కాస్ట్లీనెస్ని, నీ రిచ్నెస్ని చూపించడానికి నీకు బట్టలు కావాలా, లేక నీ టేస్ట్ని, లేక ఫ్యాషన్ని, అప్ ట్రెండెడ్ ఏదో టెక్నాలజీలో, ఏదో టీవీలో, ఏదో సినిమాలో చూసిన బట్టలని వేసుకోవడానికి నీకు బట్టలు కావాలా? యవనస్తులు అయితే చెప్పక్కర్లే. ఎందుకు? ఎవడో ఒకటి వేసుకొస్తాడు ఆడలా గీడు తయారవ్వాలంతే. ఎవడో హీరో వేసుకున్నాడు అలాంటి బట్టలు వేసుకోవాలి, ఆడు చింపుకున్నాడు నేను చింపుకోవాలి, ఆడు సగం వేసుకున్నాడు నేను ఇంకా సగం వేసుకోవాలి, ఏంటి మీ బాధ? వాళ్ళు యోగ్యము కానీ ఈ లోకంలో నుంచి బయటకు వచ్చి జీవిస్తున్నారంట. ఇంకా వాళ్ళు ఏం చేశారు చూడండి, దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు. దరిద్రులయ్యుండి అంటే ఏం లేదు వాళ్ళ దగ్గర, మీరు అనుకుంటున్న డబ్బులు లేవు, మీరు అనుకుంటున్నటువంటి ఆ రిచ్ అలాక ఆ డబ్బుకు సంబంధించిన ఏవో ఉంటాయి, వాటిని బట్టి నేను అమ్మయ్యా అనే కాన్ఫిడెన్స్ వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళు దరిద్రులై ఉన్నారు. ఏ విషయంలో కూడా దరిద్రుని ఇంట్లో ఎవడని పెట్టుకుంటాడో, మనం కొన్నిసార్లు అంటారు నిన్ను దగ్గరించుకుంటే కేర్ ఆఫ్ దరిద్రమే, నిన్ను పెట్టుకుంటే చాలరా, నువ్వు ఉంటే చాలు, నీ లెగ్గేస్తే చాలరా అని. వాళ్ళు అలాంటి లెగ్గలు ఇక్కడ వేయకుండా కొండల్లో వేసుకున్నారంట, వెళ్ళిపోయారు వాళ్ళు. ఏ విషయాల్లో కూడా, ఏ పరిస్థితుల్లో ఈ లోక సంబంధమైన ప్రజల ఆచారాలకు కానీ, అవసరాలకు కానీ, ఆనందాలకు కానీ వాళ్ళకి అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. ఆచారాలు, అవసరతలు, మరి వారికి ఉన్నటువంటి ఆనందాలు వాళ్ళకి అక్కర్లేదు. ప్రజల్లో ఏ విలాసాలు, ఏ విందులు, ఏ రకమైన అయితే ఆ ధనాన్ని దాచుకునే పద్ధతులు ఉన్నాయో అవి కూడా వాళ్ళకి అక్కర్లేదు. దే ఆర్ ఫార్ అవే ఫ్రమ్ దిస్ వరల్డ్. ప్రజల్లో ఏ విలాసాలు, విందులు అయితే కాకుండా, మరి ఎలాంటి పరిస్థితుల్లోనైనా మాకు ఏదో ఒకటి సంపాదించుకోవాలి, గొప్పదనం, ఆర్భాటం, ఇలాంటి ఈ సుఖాలు ఏవి వాళ్ళకి అక్కర్లా, వాళ్ళకున్నదల్లా. ఇలాంటి వాళ్ళని మనం వెతికితే అన్నీ ఉండి ఏమీ లేకుండా కనపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు సొసైటీలో, ఎంతమంది ఉన్నారు? నేను ఒక ఫ్యామిలీని రాయగడ దగ్గర ఒక మారుమూల ప్రదేశంలో కలుసుకున్నాను. వారి దగ్గరికి వాళ్ళు మిషనరీ పరిచయం చేస్తున్నారని తెలిసి వారి దగ్గరికి వెళ్ళాను.
వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, ఏంటంటే వీఆర్ ఫ్రమ్ నాడార్స్ ఫ్యామిలీ అన్నాడు. మీకు తెలుసా తమిళనాడులో అయ్యర్స్ అండ్ నాడార్స్ అంటే ద రిచెస్ట్ పీపుల్, చాలా ఆస్తిపరులు, బోత్ ఆర్ డాక్టర్స్. ఆమె అయితే ఎఫ్ఆర్సిఎస్ లండన్ నుంచి రిటర్న్ అయ్యి వచ్చింది, ఆమె యూరాలజిస్ట్. అక్కడ చదువుకుని అన్ని పరిస్థితుల్లో ఇద్దరు మంచి హైలీ ప్రొఫెషనల్లీ డాక్టర్స్, మంచి ఉన్నతమైన కుటుంబం, విపరీతమైన ఆస్తి, ఇద్దరు చిన్నపిల్లల్ని తీసుకుని ఆ మారుమూల అడవుల్లో వాళ్ళు కాపురం ఉండటానికి వచ్చి యేసుక్రీస్తు కొరకు బ్రతుకుతున్నారు. వాళ్ళతో మాట్లాడుతునేటప్పుడు మనం వాడుతున్న వస్తువులు ఏవి వాళ్ళ ఇళ్ళలో లేవు. మీకు తెలుసా ఈరోజు ఆవిడ వంట చేయటానికి గబగబా పరిగెత్తుకుని వెళ్ళి ఇంత అల్లం ముక్క, రెండు వెల్లుల్లిపాయలు తీసుకుని, కొన్ని ఆకులు అక్కడ ఉన్నవి తీసుకొచ్చి రోట్లో వేసి దంచుతుంది. నేను అన్నా, అమ్మ మిక్సీ ఏం లేదంటే కరెంటే లేదు, మిక్సీ ఏంటి అంది ఆవిడ. ఈరోజు మిక్సీ ఇంట్లో ఉండి పని చేయకపోతే నీ సొనుగుడు, నీ మూలుగుడు ఆపుడు ఎంతంత కాదు. ఏంటి అనంటే ఆ రోజు భోజనం బయట నుంచి తెచ్చుకునేనా తినాలి, కానీ అది రిపేర్ అనే దాన్ని నువ్వు సహించలేవు. నీ కోపము కర్కసత్వంగా బయటకు వచ్చి మూర్ఖంగా ప్రవర్తిస్తావు. వాళ్ళు అన్నీ విడిచిపెట్టేసి వచ్చేసారు. అలాంటి వాళ్ళు మహా అయితే సేవలో కూడా ఒక ఇద్దరు ముగ్గురినే కనపడతామేమో మనకి. 100 మంది పాస్టర్లు ఎదిగితే అలాంటి సింపుల్ లివింగ్ పీపుల్ ఎంతమంది కనపడతారు మీకు? హైలీ సొఫిస్టికేషన్స్ అన్నీ విడిచిపెట్టేసుకుని మాకేం అక్కర్లేదు, మేము ఈ ప్రపంచాన్నిలో ఈ కుటుంబాలను, ఈ జాతిని, ఈ తెగను రక్షించాలని వారు అక్కడికి వచ్చారంటే అది ఎంత ఆసక్తి వాళ్ళకి. వాళ్ళకి మాత్రం ఈ లోకం యోగ్యమైనది కాదు. నేను అడిగాను, ఏమండి మరి మీ వాళ్ళందరూ మిమ్మల్ని ఎలా విడిచిపెట్టారు అని అడిగితే వాళ్ళు ఒకటే చెప్పారు, వీ నో హౌ టు లివ్. మాకు దేవుడు అంటే తెలిసిపోయింది, మేము రక్షించబడటం ఏంటో మాకు తెలిసిపోయింది, మా బ్రతుకులు ఇంత సఫిస్టికేటెడ్గా దేవుడు ఏర్పాటు చేసేసిన తర్వాత మాకు అర్థమైంది. వాక్యం చదివినప్పుడు హెబ్రియల్ టెస్ట్ పత్రిక 11వ అధ్యాయం మా ముందు నిలబడి ఛాలెంజ్ చేసింది, ఈ లోకము మాకు యోగ్యమైనదిగా మేము అనుభవిస్తున్నాం, దీన్ని ఎలా టర్న్ చేసుకుంటే మేము సుఖపడతామని చూస్తున్నాం, మాకున్న ఫెసిలిటీస్ని ఎలా అభివృద్ధి పరుచుకుంటే మేము ఇంకా సుఖపడతామని చూస్తున్నాం, మా పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి ఎంతో ఎక్కువ ఇస్తే నా పిల్లలు సుఖపడతారని ప్రయత్నం చేస్తున్నాం, కానీ నా ప్రభువుకి మా జీవితాలు ఎంత ఎక్కువగా ఉపయోగపడతాయని ఎవరూ ఆలోచించలేదు. నా భార్య రక్షణ పొందిన తర్వాత దేవుని ఆత్మచేత నింపబడి తను నేర్పించింది, సో వీ లెఫ్ట్ ది జాబ్స్ అండ్ వీ కేమ్ హియర్ అన్నాడు ఆయన. వాళ్ళు ఎంతో ఫ్లూయెంట్గా ఆ ప్రదేశపు భాష ఒరియా నేర్చుకుని చాలా చక్కగా మాట్లాడుతూ ఆ లోకల్ పీపుల్ అందరికీ వైద్యం చేస్తూ ఆ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వాళ్ళ సొంత ఖర్చులతో పేషెంట్స్ని తీసుకెళ్ళి ట్రీట్లు చేసి మళ్ళీ తీసుకొచ్చి ఆ తండాల్లో విడిచిపెడుతున్నారు. ఎంతో ఆదరణీయమైనటువంటి పరిచర్య వాళ్ళ జీవితాలు. నేను అడిగాను, మీరు పాస్టర్ పిలుపు ఉందా అని అడిగాను అండి. ఆర్ యూ పాస్టర్ అని అడిగితే ఆవిడ ఏమందో తెలుసా, నో వీఆర్ డాక్టర్స్ అంది. అదేంటి డాక్టర్ అయితే మెయిన్ సెంటర్లో నువ్వు కొట్టు ఓపెన్ చేసుకోవచ్చు కదా అన్నాను. అంటే వీఆర్ నాట్ కాల్డ్ ఫర్ దట్, టు మేక్ మనీ, టు లివ్ అవర్ లైఫ్స్ ఎన్ ఎగ్జాంపుల్ లైఫ్ టు జీసస్. ఈ లోకం యోగ్యమైనది కాదు పిల్లలు అలాంటి వారికి, కానీ మనకి ఈరోజు ఈ లోకాన్ని ఎలా వాడుకోవాలి, మనుషుల్ని ఎలా వాడుకోవాలి, పరిస్థితులను ఎలా వాడుకోవాలి, మీ పిల్లలకి మీరు ఏం నేర్పుతున్నారు, మీరు బాగా సంపాదించుకోండి, బాగా చదువుకోండి, బోల్ డబ్బులు వస్తాయి, నెక్స్ట్ మీరు ఏం చెప్తున్నారో మీకు తెలుసు. కానీ క్రీస్తు కొరకు పరలోక రాజ్యపు యోగ్యులు అయోగ్యులుగా ఉంటారు, పనికిరాని వారు అక్కడ నిలబడతారు. అంతేకాదు మరి వారి విషయాలలో అయోగ్యులు అనేటువంటి బిరుదు వాళ్ళకి ఎలా వస్తుందో తెలుసా? మరి ఒక మాట చెప్పాలంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఎక్కడెక్కడో మనలో కొంతమంది కొంచెం డబ్బున్న వాళ్ళు, క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు వాడడం బాగా తెలిసిన వాళ్ళు, ఈ మేక్ మై ట్రిప్, ట్రావెల్ యాజ్ యూ లైక్, తర్వాత ఇలాంటి ప్యాకేజీలు బుక్ చేయటం మీకు తెలిసిన వాళ్ళు సెలవుల్లో కొంతమంది కొన్ని కొండలకు వెళ్తూ ఉంటారు, టూర్లకు వెళ్తూ ఉంటారు. ఎక్కడెక్కడికో దూరం వెళ్ళి ఆ కొండల్లోని ఆ ప్రకృతిని అవన్నీ మీకు ఆనందంగా చూసి వస్తారనిపిస్తూ ఉంటుంది. ఓ రోజు నా దగ్గరకు ఒక ఏజెంట్ వచ్చి అవన్నీ చెప్పాడు, మీరు పలానా దగ్గరికి వెళ్తే ఇలా ఉంటుంది, ఆ ముస్సూరి నుంచి లేక్ ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని. రీసెంట్గా నా ఫ్రెండ్ కూడా అవన్నీ తిరిగి వచ్చాడు. తిరిగి వస్తే నన్ను ఉండిపోవాలని అనిపించలేదా అన్నాను. ఎలా ఉండిపోతావు రానాడు. అదేంటి నువ్వు వెళ్ళావు కదా ఆ మంచుకొండల్లోని, ఆ చుట్టుపక్కల ఫోటోలు తీసుకుని అవన్నీ చూసొచ్చావు కదా, అక్కడ దేవుని అవసరం ఉందని నీకు అనిపించలేదా? అంటే ఉద్యోగం ఉంది కదా, అదే నేను అడుగుతున్నాను. వదిలేసి అక్కడికి వెళ్ళిపోవాలని అనిపించలేదా, అక్కడ బతకాలని అనిపించలేదా? చూడటానికి వెళ్ళావే, వాళ్ళు బతకడానికి నిలబడిపోతున్నారు కొండల్లో. నువ్వు చూడటానికి వెళ్ళే రమ్యమైన ప్రదేశం వాళ్ళకి బ్రతకటానికి దేవుని కొరకు జీవించే స్థలంగా మారింది. ఏంటి ఆసక్తి? నేను ఆ ఫ్రెండ్తో అడిగినప్పుడు వాడు అన్నాడు, వాడికి అర్థమైంది, అర్థమవునట్టు, ఊరుకోరా టూర్కి వెళ్ళాం ఉండిపోతాం ఏంటి అన్నాడు. నేను అదే అడుగుతున్నాను, టూర్కి వెళ్ళావు ఎందుకు, ఉండిపోవాలని అనిపించలేదు నీకు?
అక్కడ ఎంతమంది పిల్గ్రిమ్స్ వచ్చి అక్కడెక్కడో మంచు బొద్దు పడుతుందంటే, అది లింగమని దండం పెడుతుంటే, మనుషులు అక్కడికి వెళ్ళిపోతుంటే, వాళ్ళకి సువార్త చేయాలి నీకు అనిపించలేదా? ఆశ కలగలేదా నీకు? ఏంట్రా నువ్వు ఆలోచిస్తున్నది? దండం పెట్టుకుని చూసి వచ్చేయడానికి వెళ్ళావా? ఆ ప్రదేశాలను చూడటానికి వెళ్ళావా? కొండల్లో వాళ్ళు ఎందుకున్నారు? ఏ రకమైన సొఫిస్టికేషన్ ఉండని ప్రదేశాల్లో వాళ్ళు బ్రతుకుతున్నారు అని అంటే, ఆదిమ జాతి కాదు, ఆత్మీయమైన పరిపూర్ణ జాతి. ఆలోచించండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు మనతో చెప్పారు. ఇది ఇంకా కొంతమందికి జరగాలని అనుకోవట్లేదు, ఎలా జరగదో ఒకసారి చూద్దాం. John 15:18, యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం. John 15:18-19. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. లోకం మిమ్మల్ని ఏం చేయాలి? ఎందుకు ద్వేషిస్తుంది లోకం? మీరంతా వాళ్ళకి నచ్చినట్టు బతుకుతున్నారు అనుకోండి, అలా కావాల్సినట్టు ఉన్నారనుకోండి, హాయ్ బాయ్ అన్నట్టు హాయ్ బాయ్ ఉన్నావు అనుకోండి, వదిన గారు మీకు కాఫీతో కప్పు ఇచ్చింది, కప్పుతో కాఫీ ఇచ్చింది అనుకోండి, నువ్వు వీటి నుంచి కప్పుతో టీ ఇచ్చావు అనుకోండి, ఎందుకు కోపాలు వస్తాయి? ఎందుకు తాపాలు పెరుగుతాయి? అంతా రిలేషన్షిప్ బాగానే ఉండదు. ఆవిడ ఇచ్చిన తర్వాత ఇంకెప్పుడు ఇవ్వకండి, నేను మొహం చెప్పండి ఒకసారి, ఎన్ని మాటలు వచ్చేస్తాయో మనకి. అంటే ఈ లోకము మిమ్మల్ని ద్వేషించేటప్పుడు ప్రభువు కొరకు మీరు కొన్ని పనులు చేస్తే ఖచ్చితంగా లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది? ద్వేషించింది ఎప్పుడన్నా లోకం మిమ్మల్ని? వీళ్ళు క్రిస్టియన్స్ అండి బాబాయ్, అందుకే అన్నట్టు మీకు మిమ్మల్ని ఎవరైనా చూసారా? మీకు నిజం చెప్పనా, ఇక్కడ ఆత్మీయమైన పరిపూర్ణమైన పరిశుద్ధులు ఎంతమంది ఉన్నారంటే, కొన్ని ప్రదేశాల్లో వాళ్ళు క్రైస్తవులని కూడా తెలియదు ఎవరికి, ఉద్యోగాల్లో తెలియదు, కాలేజీల్లో తెలియదు, మీ ఇంటి చుట్టుపక్కల కూడా తెలియదు, మీ అపార్ట్మెంట్లో తెలియదు, ఆఖరికి మీ రక్తబంధువుల్లో కూడా తెలియదు మీరు మారినట్టు. వాళ్ళు నమ్ముకున్నారని తెలిసినట్టుగా చెప్తారు అంతే, అటు ఎస్ ఇటు నో అన్నట్టుగానే ఉంటారు. యేసు ప్రభువుని ఖచ్చితంగా మీరు తెలుసుకుంటే లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది? అందుకే మనం ఏం చేయాలి తెలుసా? క్రిస్టియన్ కాలనీలో దూరాల. క్రిస్టియన్స్ అందరూ ఒక అపార్ట్మెంట్, క్రిస్టియన్స్ అందరూ ఒక ప్లాట్లు, క్రిస్టియన్స్ అందరూ, ఇది బైబిల్ చెప్పలే. నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు నిజమైన యేసు ప్రభువుని కనుక నువ్వు నమ్ముకుని ఉంటే ఖచ్చితంగా నువ్వేం చేయబడతావు? ద్వేషించబడతావు, నువ్వు అయోగ్యంగా మారిపోతావు. తర్వాత వచ్చిన చదువు, ఇంకా మంచి విషయం ఉంది అక్కడ, మీరు లోక సంబంధులైన ఎడలా లోకం తన వారిని ఏం చేస్తే లోకం తనని మిమ్మల్ని, లోకంలో ఉన్న వాళ్ళందరూ బెస్ట్ ఫ్రెండు, బెస్ట్ వదిన, బెస్ట్ తమ్ముడు, బెస్ట్ బావ, బెస్ట్ పాస్టరు, బెస్ట్ 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 అనుకుంటారంటే నువ్వెవరి సంబంధివి? ఎవరి సంబంధివి? ఖచ్చితంగా నువ్వు లోక సంబంధివే, ఖచ్చితం. మీరు నువ్వు చెప్పక్కలే, అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారు, మీరుంటే చాలు, నువ్వు రావాలి, నువ్వు రాకపోతే ఎలాగ అంటున్నారంటే ఖచ్చితంగా నువ్వు లోక సంబంధివే. కింద వచ్చిన, అయితే మీరు లోక సంబంధులు మాత్రం కారు, నేను మిమ్మల్ని లోకంలో నుంచి ఏర్పరచుకుంటుని, అందుచేత లోకము మిమ్మల్ని, మీరు నిజంగా దేవుని చేత ఏర్పరచబడ్డారనే నమ్మకం మీకుంటే, ధైర్యం మీకుంటే, విశ్వాసం మీకుంటే, మీ క్రియ మీకు తెలిస్తే లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది? మీరు చేసే పనులన్నీ వాళ్ళకి ఏమవుతాయి? వాళ్ళు అవినీతి చేయమంటారు, నువ్వు చెయ్యు, ఖచ్చితంగా నువ్వు ఏమరా, దేవుడు ఎలాగ చేయమన్నాడు రా అని అంటారు. నువ్వు కొన్ని పరిస్థితుల్లో, ఇందాక నేను చెప్పిన 8 లక్షణాలు నువ్వేదో ఒకటి చేయబోతావు, వాళ్ళు అసలు నప్పరు, ఊరుకోరు, వెంటనే నిన్ను క్విట్ చేస్తారు. ఖచ్చితంగా మిమ్మల్ని ద్వేషిస్తుంది. నిజం చెప్పండి, మీరు ద్వేషించబడుతున్నారా? లోకాన్ని, లోకంలో మనుషులకి మీరు చాలా మంచి ప్రేమగా మారుతున్నారా? ఏం చేయబడుతున్నాం మనం? లోకంలో మనం ఇంకా చాలామందికి మంచి సర్కిలు, మంచి రిలేషన్షిప్, ఇంకా అవసరమైతే మంచి మంచి స్టేటస్లు మనలో చాలామందికి ఉన్నాయి. మీరు ద్వేషించబడట్లేదు. అలాగని పనికిమాలిన పనులు చేసి ద్వేషించబడ్డ చాలామంది ఉన్నారు. ఉదయాన్నే నాకు మా ఆర్డీఓ గారు ఒక మాట చెప్పారు, ఎవండి ఎవడో యేసు అంటే మీకు తెలుసా అని అడిగాడు. యేసు అంటే తెలుసా అని నాకు ఫోన్ చేస్తే నేను పాస్టర్ కదా అని చెప్పేసి, అదేంటండి బైబిల్లో యేసు ప్రభువు మీరు వినలేదనడు. అయ్యో బాబాయ్, బైబిల్లో యేసు పోతే మీకెందుకు ఫోన్ చేస్తాను సార్ అన్నాడు. మరేంటి అని అంటే, మీ ఊర్లో ఎవడో యేసు అంట, ఆడెవడో పొడిచాడంట తెలుసా అని. ఒకసారి జల్లు మన గుండె, మా ఊర్లో యేసు ఒకడే ఉన్నాడు, ఆడ రిక్షా దొక్కుతాడు, ఆడెవడో పొడిచాడట, అక్కడ శవ పంచనామా జరుగుతున్నది, అందుకు ఆవిడ పేరు గురించి ఆయన అడుగుతున్నాడు. పాస్టర్ గారు అడిగితే తెలిసిపోతుందంటే, తెలుసు సార్ యేసు అని. మరి ఏ యేసు గురించి చెప్పను, ముందు నేను బైబిల్ అనుకున్నాను, ఇప్పుడు వేరే యేసు అయ్యాడు ఇక్కడ. అంటే తప్పుడు పనులు చేసినప్పుడు లోక వాడు ఏం చేస్తుంది? రేపు మెయిన్ హెడ్డింగ్లో వస్తుంది యేసు హత్య అని. అప్పుడు మనం ఏం చేస్తాం? యేసుని ద్వేషిస్తాం. ఏ యేసుని? పొడిచిన యేసుని. అలాంటి పనులు చేసి నువ్వు ద్వేషించబడటం కాదు, సత్యమైన, యథార్థమైన, నమ్మకమైన, దేవుని వాక్యానుసారమైన జీవితం జీవించి ప్రభు కొరకు సాక్షిగా ఉండి అప్పుడు నువ్వు తృణీకరించబడాలి. అది అయోగ్యత, అది అయోగ్యత. వాళ్ళందరూ చెప్తుంటారు, ఏమా తయారవచ్చు కదా బాబోయ్, మా పాస్టర్ గారు ఊరుకోరు. నువ్వు పాస్టర్కి భయపడుతున్నావా, దేవుని భయపడుతున్నావా? నువ్వు పాస్టర్కి భయపడితే నువ్వు అయోగ్యమైందని ఏం కాదు, ఎందుకంటే పాస్టర్ లేకపోతే ఏమవుతావు, అప్పుడు నువ్వు డబల్ తయారవుతావు.
జగత ప్రతి సమయము లోకముకు నీకు మధ్యలో ఫైట్ ఉంటుంది. క్రిస్టియన్కి క్రిస్టియన్స్కి మధ్యలో ఖచ్చితమైన ఫైట్ వస్తుంది. అది జ్ఞాపకం చేసుకోండి. రోమా పత్రిక చూడండి 8:35 అంటాడు. Romans 8:35 క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు విడదీసేస్తారు? ఏమేంటో చూడండి. అసలు నిజంగా మీరులో చెప్తున్నాను, నాకు ఈ సంఘము లేక దేవుని యొక్క సంఘాన్ని నడిపించాలి అనేటువంటి పిలుపు ప్రత్యక్షమైన తర్వాత నేను ఎదుర్కొన్న ఫస్ట్ ఫేస్ ఇదే. ఈ వాక్యం నేను ఎదుర్కొన్నాను. నేనేమో ఈ వాక్యం మీద నిలబడేవాడిని, నా దగ్గరికి వచ్చినవాడు ఎవడు సంఘంలో నిలబడేవాడు కాదు. ఏంట్రో బాబు ఇలా మారిపోతున్నారు అని అనుకుంటే అప్పుడు నాకు అర్థమైన విషయం ఈ వాక్యం చదవండి. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాబువాడు ఎవడు? శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము మనల్ని ఎడబాపున. నిజంగా చెప్తున్నాడు, మీలో శ్రమ ఉంటే మీరు దేవుని దగ్గర నిలబడతారా? మీ ఇంటిలో ఎటు చూసినను శ్రమ కలిగితే మీరు ప్రభుత్వం నిలబడతారా? నేను ఈ టోటల్ చర్చ్లో ఈ కాంగ్రిగేషన్లో ఉన్న ఈ 400 మందిలో ఒకే ఒక స్త్రీ గురించి నేను సాక్ష్యం చెప్తాను. షీఈస్ ఓన్లీ ద గర్ల్, ఓన్లీ ద లేడీ. ఇద్దరు యవ్వన పిల్లలు దేవుని నుంచి తొలగిపోతున్నా, దేవుడు అంటే ఏం చేశాడు మనకని ప్రశ్నిస్తున్నా, ఆమె నడుము కొట్టుకుని దేవుని దగ్గర నిలబడింది. హోల్ కాంగ్రిగేషన్లో శ్రమకొచ్చింది, కరువు వచ్చింది, ఖడ్గం వచ్చింది. ఆమె అన్ని పరిస్థితులను ఎదుర్కొంది. షీ స్టాండ్ ఫర్ ద బోల్డ్లీ స్టాండ్ ఫర్ ద గాడ్. నిలబడిపోయింది అంతే ఆవిడ దేవుని కోసం. ఇప్పటికేం విడిచిపోలేదు. ఇప్పటికి మళ్ళీ కోర్టు కేసులు ఉన్నాయి, ఇప్పటికి ఇంకా శ్రమలు ఉన్నాయి. ఆవిడ తిరగలేదు. బైబిల్ వాక్యము ఆమె ఒక్క దగ్గరే చూశారు. మిగిలిన వాళ్ళందరూ చర్చిలో ఈ 400 మంది, 300 మంది ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ అవసరతలకు పాస్టర్ని వాడుకుంటారు, దేవుడిని వాడుకుంటారు, ప్రార్థన వాడుకుంటారు, ఉపవాసం వాడుకుంటారు, కన్నీరు వాడుకుంటారు, ఇంకా కావాలంటే సంఘంలో పక్కన కూడా వాడేసుకుంటారు. వీళ్ళు ప్రభు కొరకు జీవించే జీవితంలో ఆసక్తి కలిగిన జనం కానే కాదు, అయోగ్యతను సంపాదించుకోవటానికి ఇష్టపడిన వాళ్ళు కాదు వీళ్ళు. ఏంటి నేను ఆ ఒక్కరి గురించి ఎందుకు చెప్పగలిగాను అని అంటే, మిగిలిన వాళ్ళందరికీ అల్టిమేట్ దారులు వెతుకుతున్నారు. ఆవిడికి దారి లేదు, పరలోకపు దారి తప్ప. అయితే చావు, లేకపోతే బ్రతుకు, అయితే చచ్చిపోవాల్సిన పనింటి, ఎదుర్కొందాం, దేవుని కొరకు నిలబడదాం. అంతే నిలబడింది. అందుకే ఈ వాక్యం చెప్తున్నా, మళ్ళీ చదవండి అన్నమాట. క్రీస్తు ప్రేమ నుంచి ఎవడు మనల్ని విడదీయగలడు? ఏమిటి? శ్రమ, బాధ, హింస, కరువు, బట్టలు లేకపోవడం, ఉపద్రవాలు, ఖడ్గము అంటే మరణం. 36 ఇందుని గురించి రాయబడింది ఏమనగా, నిన్ను బట్టి అప్పుడప్పుడు కొన్ని కొన్ని రోజులు అలా లేదు. అక్కడ ఏముంది అంటే రోజులో ఎంత భాగం? రోజంతా, దినమంతా అంటే హోల్ డే. దినమెల్లా మేము వధించబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము. నువ్వెవరు రోజంతా వధకు తేబడినా అంటే నువ్వేమవుతావు? ఆ పై వచ్చిన చదవండి, వధకు తేబడిన గొర్రె పిల్లకి ముందు ఏముంది? వధించబడిన వారం అంటే ఏంటి? వధించబడిన వారం అంటే పురుషులు చెప్పండి, వధించుట అంటే ఏంటి? చంపేయడం. చచ్చిపోయింది మాట్లాడదు కదా, సవ మాట్లాడదా? మీ ఊర్లో మాట్లాడదా? విశాఖపట్నంలో మాట్లాడదా? చచ్చిపోయినాడు మాట్లాడడం చూడలేదు మీరు? మాట్లాడుతున్నారు మీరు అంటే మీరు ఇంకా చావలా, మీరింకా వధించబడలేదు అంటే ఏముంది? ఇంకా ప్రాణం కొట్టుకుంటుంది. ఇంకా చాలా రకాల ప్రాణాలు మీ లోపల దాచి ఉన్నాయేమో, ఎక్కడో ఆయువు పొట్లు మీ దగ్గర ఉన్నాయేమో. బయటికి చచ్చిపోయిన వాళ్ళగా కాసేపు నిద్రపోతే ఎలుగుబంటి పక్క నుంచి వెళ్ళిపోద్దంట వాసన చూసి. కథలు కాదు, వాస్తవం వెళ్తే చంపేస్తుంది. అలాంటి యాసాలు వేయడానికి కుదరదు. వధించబడిన వారము, వధకు తేబడిన గొర్రె పిల్లల వారు. వధించబడి అంటే ఫస్ట్ సారి వాళ్ళని చంపేశారండి, దాట్ స్లాటర్డ్. రెండోసారి మళ్ళీ చంపడానికి తీసుకెళ్తున్నారు వధకు తేబడిన వారు. మళ్ళీ రెండోసారి అంటే మనం ఏమంటాం, రే ఒకసారి చచ్చిపోయిన దాన్ని ఎన్నిసార్లు చంపుతావురా అంట. ప్రభు అంటాడు, ఎన్నిసార్లు అయినా చంపుతాను రెడీయా అని అడుగుతున్నాడు. ఒకసారి చచ్చిపోయాం, ఇంకోసారి చనిపోవడానికి రెడీ అవ్వాలంటే మన ప్రాణం అప్పటికే లేచిపోతుంటుంది. మన ప్రాణం పునరుద్ధాన శరీరాలు ఉన్నాయి కదా మనకి, అవి లేచిపోతుంటాయి. అప్పుడు ప్రభు, ఏయ్ మళ్ళీ నెక్స్ట్ కండిషన్, నెక్స్ట్, మళ్ళీ నెక్స్ట్. ఒక పక్క భర్త పడుతుంట, అతను తెచ్చేవేంటి? పడు పడు, మళ్ళీ పడు, మళ్ళీ పడు. అయ్యో బాబోయ్ నా కూతురు లేచిపోతు, పడు, మళ్ళీ పడు. ఇదేంటి పక్కింటోళ్ళతో కూడా, పడు, మళ్ళీ పడు. ఈ మధ్య పాస్టర్ ఇచ్చిపోతున్నాడు, పడు, మళ్ళీ పడు. అసలు ఏమనకుండానే మా ఇంట్లో వాడు, పడు, మళ్ళీ పడు. ఈ పని అబ్బాయి నీకేంటి, పడు, మళ్ళీ పడు. ఎక్కడికి వెళ్ళినా నరికేసుకో, చచ్చిపో. ఎవరిని ఇలాంటి వాక్యాలు మనకు రుచించు. వదకు తేబడిన గొర్రె పిల్ల మాట్లాడదు. నీ బ్రతుకులో తిరుగుబాటు, వ్యతిరేకత, హక్కులు, సాధించుకునే హక్కులు లేక నాకు ఇది రావాలి, హేమీ క్రైస్తవ్యంలో లేవు. అయోగ్యులు,
పనికిరాని వారిని దేవుడు ఎలా వాడుకుంటాడో అర్థం చేసుకోండి. ఎందుకంటే ఏ పరిస్థితుల్లో కూడా ఈ లోకంలో ఏ విషయంలో కూడా మంచి పరిస్థితులు నీకు ఉండవు. ఏ సౌకర్యాలు, సాటిస్ఫాక్టరీనెస్ ఉండదు, లగ్జరియస్ ఉండదు, నీకు హ్యాపీ పీస్ఫుల్ ఉండదు, ఇంకో విధంగా చెప్పాలంటే సెక్యూర్డ్ ఫ్యూచర్ ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో కొండల దగ్గరికి వెళ్ళిపోతున్న వ్యక్తులు దేవుని కొరకు ఒక రాజ్యమును సాధించుకోబోతున్నారు, పరలోకంలో స్థానాన్ని సంపాదించుకోబోతున్నారు. ఈరోజు అన్నీ ఉన్న నీవు కొండలకు వెళ్ళిపోవద్దు కానీ, అంటే కొంతమంది అంటారండి, ఈ సంసారం, ఈ ఆత్మీయత, ఈ బాధలో, ఈ పిల్లలు, ఈ అప్పులు, జబ్బులు, డబ్బులు, ఇవన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోతే వెళ్ళడానికి కూడా ఒక డెస్టినేషన్, మళ్ళీ అది హిమాలయే కావాలా? ఏ ఇంబన్ ఇంటి పక్క అదే చల్లగా ఉంటాయి కాబట్టి మంచు చూసుకుంటూ లేకపోతే తాగేసి గంగలో ముందుదా? నీ పక్కనకి ఎక్కడ కొండలుంటే ఏరుకో, వెళ్ళిపోండి ఆ కొండల్లోకి. అలా కాదు, మనకు కావాల్సింది కొన్ని డెస్టినేషన్స్ పెట్టుకుంటున్నాం. కానీ ప్రిల్లరా, ఈరోజు నీ జీవితంలో లోకంలో కలవలేని పని, డైలీ లైఫ్ అంతా కూడా ఏ పరిస్థితుల్లో కూడా ఆనందాలు అనుభవించలేని పరిస్థితి, ఈ లోక ఐశ్వర్యం మీద నీ దృష్టి లేని జీవితం, ఈ లోకంలో ఉండేటువంటి నటనలను ఏమాత్రం ఒప్పుకోలేని నీ జీవిత ఆత్మీయత, దేవుని కొరకు బ్రతికే స్థాయి అయోగ్యత. నిజం చెప్పండి, అలాంటి వాళ్ళు బతుకుతారంటే మనమేమంటాం వాళ్ళని? మన దృష్టిలో వాళ్ళని ఏమంటాం? కానీ తెలుసా, పరిశుద్ధ గ్రంథం రికార్డ్ చేసింది హెబ్రీ 11లో, మీరు చదివిన లేఖనంలో ఎందుకు రాయబడిందో తెలుసా? అట్టి వారికి లోకము యోగ్యమైంది కాదు. ఏమొద్దు, ఇక్కడ ఎవరైనా కనీసం ఒక 5-6 వేలు సంపాదించుకునే వారు ఎవరైనా నెలకి జీతం లేక ఇంటి అద్దె లేక ఇంకేదైనా రాబడి మీకు ఉండేవాళ్ళు ఉంటే, మీరు కాటన్ చీరలతో స్త్రీలైతే సామాన్యమైన తక్కువ స్థాయిలో మీరు జీవించడానికి ప్రయాసపడడం సేపు మీకు ఇబ్బంది ఏమండదు. ఆ 5-6 వేలు నుంచి ఒక 20 వేలు, ఒక 30 వేలు జీతం వచ్చిన తర్వాత మీరు ఆ స్థాయిలో బతకడానికి ప్రయత్నించండి. లోకం చేయనివ్వదా, మీరు చేయరా? ఏం చెప్పుద్ది, ఏంటి ప్రాబ్లం, లోకందా మీదా? కాదు, మీదే. లోకంకి ఏం తెలుసండి, నీకు 30 వేలు నువ్వు బోర్డేసి తిరుగుతావా నాకు 30 వేలు జీతం అని? లేదు. కానీ నీ హృదయంలోనే అనుభవిస్తూ ఉంటుంది. నేను ఒక యవనస్తులకు ఒక షార్ట్ ఫిల్మ్ వాళ్ళకి చూపించినప్పుడు వాడు చాలా చక్కగా చెప్తున్నాడు. అతను ఏమన్నాడు తెలుసా, జస్ట్ ఉద్యోగులు రాగానే ఫస్ట్ వాచి మారుస్తాడంట. అప్పటి వరకు టైమే కదా దానిలో కనపడేది, రోల్స్ రాయిస్ వాయిస్లో ఏమన్నా టైమింగ్ ఏమైనా ఎక్కువ కనపడద్దా? కొంచెం బ్రాండ్ యాపిల్. నెక్స్ట్ ఫోన్ మారుస్తాడు, ఏంటి యాపిల్. నెక్స్ట్ ఐప్యాడ్ యాపిల్, ల్యాప్టాప్ యాపిల్, డెస్క్టాప్ యాపిల్. ఏమవుద్ది నెక్స్ట్ 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 ఆడొక ఫ్యామిలీ నుంచి ఇంకో ఫ్యామిలీకి పోతున్నాడు కదా, మారిపోతుంటాడు. ఒక్కొక్కటి కొంచెం సొఫిస్టికేటెడ్ స్టైలు అన్నీ మారిపోతాయి. రెగ్యులర్గా ఆ రోడ్డు పక్కనే ఉండేటువంటి కటింగ్ షాప్లో ఒక 50 రూపాయలకు బుర్ర కటింగ్ అయిపోయేది, ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు? 500 రూపాయలు పెట్టి పెద్ద షాప్లో అపాయింట్మెంట్, ఆన్లైన్ బుకింగ్. ఏంటి బాధ, నీకు ఈ లోకం యోగ్యమైనది కాదు. ఇలాంటి లగ్జరియస్ లైఫ్ జీవించే క్రైస్తవ్యాన్ని వెతుక్కుంటున్న నీకు పరలోక రాజ్యం ద్వారాలు తెరవబడో. ఎలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు మీ పిల్లలకు సొఫిస్టికేషన్ ఏర్పాటు చేస్తున్నారేమో, మీరు బట్టి పిసుకుని పైకొచ్చారు, మీరు కష్టపడి పైకొచ్చారు, మీరు రాత్రులు చీకటిలో వీధి దీపాల కింద నిలబడి చదువుకుని పైకొచ్చారు. ఈరోజు మీ పిల్లలకి ఏసీ కంఫర్ట్స్ ఇస్తున్నా కూడా వాళ్ళు మీరు సాధించిన దానిలో 1% మెరిట్ కూడా వాళ్ళ దగ్గర లేదు. కారణం ఏంటి, మీరు వాళ్ళకి వేరొక విషయాలను బోధిస్తున్నారు. దేవుని సంగతులు మీరు అర్థం చేసుకునేలాగా వారికి ఎదగనివ్వటలేదు. దిస్ ఇస్ కండిషన్ నెంబర్ 1. నీ జీవితంలో అయోగ్యులు, పనికిమాలిన వారు దేవుడు చాలా బలంగా వాళ్ళని బైబిల్లో రాసే స్థితికి రాసుకున్నాడు. మీకు 2వ వ్యక్తిని మీకు పరిచయం చేస్తారు. ఈ వ్యక్తి చాలా మంచివాడు, మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి. నిర్గమకాండం 4:10, ఎక్సోడస్ 4:10. నిర్గమకాండం 4:10 ఇక్కడ మనందరికీ బ్రదర్ మోసెస్ గారు కనపడతారు. ఇక్కడ రెవరెండ్ అంటామో బ్రదర్ అంటామో అనుకోండి. అప్పుడు మోషే, ప్రభువా, యాక్చువల్గా దట్ ఈస్ ద ఫస్ట్ కండిషను, మోసెస్ ఇలా రాన్నాడు, నిలబడ్డాడు. సార్ ఏంటి సార్ అన్న, నేను నిన్ను పంపిద్దాం అనుకుంటున్నాను ఇజ్రాయెల్ ప్రజలందరినీ లీడ్ చేయడానికి మంచి లీడర్గా, రెడీ అవ్వన్నాడు. వెంటనే మోషే అంటున్నాడు, ప్రభువా, ఇంతకు మునుపునైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట్లాడేర్పరని కాదు, నోటి మాంద్యము నాలిక మాంద్యం గలవాడని యెహోవాత చెప్పగా. ఏం చెప్పాడు, నాకు మాటలు రావు. అక్కడ కండిషన్ ఏంటి తెలుసా, నువ్వు నీ దాసునితో మాట్లాడినప్పుడు. అంటే చాలామంది అంటారు, దేవుడిని కలుసుకున్నాడట, దేవుడు కలుసుకున్నాడంట, దేవుడిని మాట్లాడాడట, దేవుడిని చూసావట. రక్షణ పొందిన మీలో ఎవరైనా అంటే అబద్ధాలు చెప్పకండి, యథార్థంగా బతకండి. ఎప్పుడైనా రక్షణ పొందినటువంటి ఒక వ్యక్తి జీవితంలో
అంటే నేను చూశాను కొంతమంది వాడు వచ్చి నాకు యేసుప్రభు కనిపించారండి, నేను ఇలా మారానండి అనగానే అందరూ ఆయన ఇంటర్వ్యూ చేయడు, నీకు యేసుప్రభు ఎలా కనపడ్డాడు, కళ్ళు ఎలాగ ఉన్నాయి, ముక్కు ఎలాగ ఉంది, చెవులు ఎలాగ ఉన్నాయి, నిన్ను నోరెలాగ, అదంతా ఒక వర్గం. ఇంకో వర్గం ఏంటి, నువ్వు యేసుప్రభు కలుసుకున్నావు కదా, నా కోసం ప్రార్థన చేయవా, నా కోసం ప్రార్థన చేయవా, నా కోసం ప్రార్థన చేయవా. ఇదేంటి ఈ రెండు వర్గాలు నాకు పోరాటం అర్థం కాలే. నేను అడిగాను ఎందుకు మీరు ఎలా అడుగుతున్నారంటే, నువ్వు ఎంత అదృష్టవంతుడు కాకపోతే యేసుప్రభుని చూసేస్తావు, నీ కళ్ళు యేసుప్రభు చూసాయి కదా, నీ నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేస్తే యేసుప్రభు వినేస్తాడు. ఎందుకంటే ఆయన నీ దగ్గరికి వచ్చాడంటే నీకు ఆయనకి దారి ఏర్పడిపోయింది, ఏది ట్రంక్ లైన్ బుకింగ్ ఏర్పడింది. సో నీ ఎస్టీడీ డైరెక్ట్గా వెళ్ళిపోద్ది, నువ్వు మాట్లాడేసే అని అంటున్నారు చాలామంది. మాకు అర్థం కాలే, కానీ చాలామందికి ఈ రకమైన మాటే ఉంటుంది, నువ్వు నాతో మాట్లాడావు కదా, అప్పటి నుంచి నాలో ఏం బెటర్ ఇంప్రూవ్మెంట్ ఏమి రాలేదే, బెటర్ ఆ నత్తి ఏమి పోలేదే, దేవుడితో కలుసుకున్నా కూడా నువ్వు ఎందుకు మారలేదు అని అడుగుతున్నాడు మోసే. మాట్లాడుతున్నాడు దేవుడిని డైరెక్ట్గా, ఏమడుతున్నాడు, నువ్వు ముందు కలుసుకున్నప్పుడు నాకు నత్తి ఉంది, నీతో మాట్లాడిన తర్వాత కూడా నాకు నత్తి పోలే, మరి నువ్వు నన్ను పిలుస్తున్నావు ఏంటి అన్నాడండి. అది కండిషన్, ఎవరితో మాట్లాడుతున్నాడు చూడండి. అప్పుడు 13 వచ్చాడు ఇక్కడండి, అయ్యో ప్రభువా, నువ్వు పంపదలిసిన వారిని పంపించు. ఇది నీ వాడుక భాష బైబిల్ ఏమన్నా తెలుసా, అయ్యో ప్రభువా నీవు దయచేసి ఇంకెవరినైనా పంపించు. ఏమంటున్నాడు, నువ్వు ఇంకెవరినైనా పంపాలనుకుని పొరపాటున క్యార్ ఆఫ్ అడ్రస్ మోసి అని నా పేరు చూసి నా వైపు తిరిగేమో, ఇంకెవరినైనా చూడు, ఇంకెవరినైనా పంపించు, నాకు నత్తి, నాకు పిదాలు నత్తి, నాలుగు తిరగదు, నేను ఎలా మాట్లాడతాను, ఈ తిరగాస మాటలు నాకు రావు అని చెప్తున్నాడు అతను. నేను ఎలా మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు, మరి ఆ పరిస్థితి నాకు అర్థం కావట్లేదు, నాకు సహాయం చేయన్నాడు. అయితే నిజానికి ఇక్కడ ఒక ప్రశ్న మీరు గుర్తుంచుకోవాలి, ఒకప్పుడు అతన్ని ఐగుప్తుకి తీసుకొని వెళ్ళమని చెప్తున్నాడు, ఐగుప్తులకు పంపిస్తాడు. మీరు ఎవరైనా ఒకసారి నా వైపు చూడండి, మీరు ఎవరైనా మంచి ఉద్యోగంలో, మంచి పొజిషన్లో, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో, మంచి ఆస్తి కలిగి, స్థాయి కలిగి, నువ్వేం చెప్పినా అక్కడ జరిగే స్థితిలో, ఒక ఒక కుటుంబంలో ఉత్తమంగా ఉండగలిగిన నీ పరిస్థితి నుంచి ఒక్కసారి అక్కడి నుంచి దిగజారిపోయి కింద పడేసి తీసుకెళ్ళిపోయి ఎక్కడో పెట్టి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ నేను అక్కడికి వెళ్తాను, అక్కడికి పంపిస్తాను పదా అంటే వెళ్తారా? మనకు తెలుసు కొన్ని పరిస్థితులు మనల్ని అక్కడికి అలౌ చేయవు, అడ్మిట్ చేయవు, నిలబడడానికి అవకాశం ఉండదు. మోషే అదే ఫరో సంస్థానంలో రాజకుమారుడిగా తన రాణి అక్కడ పెంచుకుంది తనని, రాజకుమారుడుగా ఆ సంస్థానంలో చాలా పెద్ద పెద్ద కట్టడాలను, చక్కడాలను, వాటన్నిటికీ తన మైండ్ని వాడాడు, యూనిటీని వాడాడు, ప్రజల్ని వాడుకోవడం తెలుసు, లేబర్ని పనిచేయించడం తెలుసు, అన్ని టెక్నిక్స్ తెలిసిన వ్యక్తి, ఈ ఐగుప్తు యుద్ధ విద్యలన్నింటిలో ఆరితేరిన వాడు, జ్ఞానం కలిగిన వాడు, పరిపాలనా దక్షత కలిగిన వాడు, ఫరో తర్వాత ఫరో అంతటి వాడు. ఒక్కసారి ఆ ప్రదేశం నుంచి దూరం అయిపోయి మళ్ళీ అక్కడికి పంపిస్తాను రాహా అన్నప్పుడు చెప్తున్నాడు, నేను వెళ్ళలేను బాబాయ్, ఆ పరిస్థితి నాకు చాలా షేమ్ఫుల్గా ఉంటుంది, నేను అక్కడికి వెళ్ళను అని చెప్తున్నాడు. అయితే అలాంటి ఏమీ లేనివాడిగా అన్నీ అనిపించిన చోటికి అక్కడికి వెళ్ళటానికి సిద్ధపడుతూ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలో తెలుసా, మళ్ళీ ఏ మనుషుల చేత అయితే అతను పనిచేయించుకున్నాడో, ఏ మనుషులనైతే పరిపాలన చేశాడో, ఏ మనుషులైతే అతని పరిపాలన దక్షత కింద నలిగిపోయారో, వాళ్ళకి నాయకుడిగా వెళ్ళాలా. ఇజ్రాయేలు ప్రజలకు విమోచకుడుగా వాళ్ళకి ఇప్పుడు లీడరండి, మనోడు వెళ్ళాలి. అప్పటి వరకు ఎవడో ఎటువైపు ఉన్నాడు, రాజు వైపు ఉన్నాడు, ఇప్పుడు ఎటువైపు వెళ్తున్నాడు, బానిసల నుంచి వెళ్ళాలి. ఎంతమంది ఒప్పుకుంటారండి, ఇది ఏమన్నా యూనియన్ లీడరా, వెళ్ళడానికి కుదరదు, దేవుడు అన్నాడు నువ్వు వెళ్ళన్నాడు. అంతటి అనగారిపోయినటువంటి బానిసల పక్షంగా అక్కడికి వెళ్ళమని మనల్ని చెప్తున్నాడు. ఈరోజు చాలాసార్లు మన దేవుని సంకల్పాలను నెరవేర్చాలని దేవుడు పదే పదే నీతో చెప్తాడు, కానీ ఎప్పుడు ఆజ్ఞాపిస్తున్నా నువ్వు గనక దాని ప్రకారం చేయకపోతే నీ మీద కూడా దేవుడు ఈ రోజుకి కూడా తన కోపాన్ని ప్రదర్శిస్తాడు. జాగ్రత్త, నిన్ను చెయ్యమని చెప్పాడా, నువ్వు చెయ్యి, అది నేను చేయలేనని కానీ, నేను వెళ్తే ఏమనుకుంటారో అని కానీ, నేను వెళ్ళి చెప్తే వాడు ఫీల్ అవుతారేమో కానీ, నాకు ఆ స్థాయి లేదని కానీ, ఆ కుటుంబం దగ్గరికి నేనేంటని కానీ, ఆయన పెద్ద ఆయన కదా అని కానీ, వీళ్ళు చిన్నోళ్ళని కానీ, అసలు నువ్వు అలా వెనక్కి తీస్తే నీ మీద దేవుని కోప రగులుకుంటుంది. అది స్టాండర్డ్ పద్ధతి, ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలి, చెప్పాలి, చేసి తీరాలంటే అవతరడు ఎవడ నీకు అనవసరం, నువ్వు దేవుని పక్షంగా వెళ్తున్నావు అంతే, వెళ్ళి చెప్పండి, చేసేయండి. అయితే మరి వెళ్ళడానికి జరిగిన పరిస్థితిలో గొప్ప గమ్మత్తైన విషయం ఏంటంటే, మోషే రెడీ అయిపోయాడు, నెత్తుడు రెడీ అయిపోయాడు, ఏం మీ అన్నయ్య లేడా అని గట్టిగా దేవుడు వార్నింగ్ ఇస్తే, సరే బాబు నీ ఇష్టం నేను వెళ్తాను పంపించాను, వెళ్తానని చెప్పినటువంటి కఠినుడైనా స్థిరుడైనా బలము కలిగిన, జ్ఞానము కలిగిన, నైపుణ్యత కలిగిన, అధికారం కలిగిన నాయకుడైన మోషే అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ దేవుడు ఏం చేశాడు తెలుసా, నువ్వు వెళ్తావు కానీ ఫరోని మాత్రం కఠిన పరిచేత్తాను జాగ్రత్త అన్నాడు. చెప్పకుండా పంపిస్తే మోషే తిరగబడతాడు, ఫరోకి అతనికి ఎక్విడెన్స్ ఉంది కాబట్టి గట్టిగా ఏదో వార్నింగ్ ఇచ్చేస్తాడు, ఏంటి నీ సంగతే నేను తేల్చేస్తాను, నా ప్రజలందరూ గట్టిగా ఉమ్మూస్తే పడిపోతావు అని ఉంటాడు, కుదరదు, ఫరోని నేను కఠినపరుస్తానన్నాడు.
మీరు బైబిల్ నుంచి కొంచెం శ్రద్ధగా చదవండి. ఆ అధ్యాయాలను మీరు వెళ్ళినప్పుడు ఆ ఫోర్త్ చాప్టర్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ ఆ 9వ చాప్టర్ వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గమనించండి. నేను మీకు ఒక కీ నోట్ చెప్తున్నాను. ఏంటంటే దేవుడు ఎన్నిసార్లు ఫరోను కఠినపరిచాడో తెలుసా? మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఆ చాప్టర్ని కొంచెం తీవ్రంగా చదవండి, ప్రతి లైన్ టు లైన్ చదవండి. ఆ అన్ని 9 అధ్యాయాలు మీరు వెళితే అక్కడ నేను గమనించిన విషయాలు చెప్తాను. 3 సార్లు దేవుడు అతన్ని కఠినపరుస్తాను అని చెప్పాడు. ఎన్నిసార్లు? అతన్ని కఠినపరుస్తాను అని చెప్పాడు. 6 సార్లు దేవుడు అతన్ని కఠినపరిచాడు. 6 టైమ్స్ ఫరోని దేవుడే కఠినపరిచినట్లుగా రాసింది. 3 సార్లు చెప్పాడు, 6 సార్లు కఠినపరిచాడు, 7 సార్లు అతని కఠినత్వాన్ని దేవుడు బయలుపరిచాడు. ఫరో యొక్క కఠినత్వాన్ని డిస్కషన్ తర్వాత అది ఎలా బయలుపరచబడాలో అలా బయలుపరిచాడు. మళ్ళీ చెప్తున్నాను, 3 సార్లు కఠినపరుస్తాను మోషే ఫరోకే అని చెప్పాడు, 6 సార్లు కఠినపరిచేశాడు, 7 సార్లు అతని కఠినత్వాన్ని బయలుపరిచాడు. అంటే కొంతసేపు డిస్కషన్ అయ్యింది ఆ టాపిక్, ఆ చర్చలు బాగానే జరిగాయి, చర్చలు విఫలమయ్యాయి అన్నమాట. అప్పుడు అతని హృదయం కఠినమైపోయింది. కానీ 3 సార్లు ఫరో తనకు తాను హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. హీ హిమ్సెల్ఫ్ మొత్తం ఎన్నిసార్లు అయినట్టు? 19 సార్లు. 2 నెలల కాలంలో ఫరో మాట ఫరో దగ్గరికి విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 60 డేస్లో తిని అక్కడికి వెళ్ళడం, ఒక అద్భుతం చేయడం, ఫరో హృదయం కఠినమైపోవడం, నోరు మూసుకుని కర్రట్టుకుని వెనకొచ్చేయడం, తలదించుకుని మళ్ళీ వెళ్ళడం, ఒక అద్భుతం చేయడం, మమ్మల్ని పంపిస్తావా అని అడగడం, కొద్దిసేపు డిస్కషన్ అయిన తర్వాత నేను పంపను పో అనేవాడు ఫరో. మళ్ళీ తలదించుకుని కర్రట్టుకుని వెనకొచ్చేయడం, మళ్ళీ దేవా అనడం, నువ్వు వెళ్ళి మళ్ళీ అనడం, మళ్ళీ వెళ్ళడం, ఒక అద్భుతం చేయడం, దిచ్చు ఎలా నేను నిన్ను ఎవడు పంపరా అనేవాడు. ఆయన వెంటనే మాట్లాడకుండా వచ్చి ప్రభువా అనేవాడు. ఏమండి, ఇతని హృదయంలో ఎంత కఠిన్యత నిలబడిపోయిందో, అంత నిరాధారణకు గురి అయిన ఒక వ్యక్తి దేవుని చేత ఒక సాత్వికుడిగా మలచబడ్డానికి రెడీ అవబోతున్నాడు. దేవుని చేత కొన్ని లక్షల మందికి విమోచకుడుగా ప్రపంచ చరిత్రలో ఇజ్రాయేలుల చరిత్ర